హాయ్ ఫ్రెండ్స్ అందరికి. మొన్న బయట దేశం నాకు అడిగినాడు, మీ దేశంలో అమ్మాయిలకి టాలెంట్ చాలా తక్కువ అని అన్నాడు. మా దేశంలో అమ్మాయిలందరికీ టాలెంట్ ఎక్కువే అన్నాను నేను. అంటే ఏం టాలెంట్ ఉంది? ఏ ఒలింపిక్స్లోనూ ఆ ఆటల్లోనూ ఈ ఆటల్లోనూ ఎందులోనూ కూడా కప్పులు కొట్టడం లేదు మీ దేశంలో అని అన్నాడు. నీకు ఒక విషయం తెలిసిన, మా దేశంలో 10 ఏళ్ల బాలిక నుంచి 60 ఏళ్ల ముసల్దాన్ వరకు కూడా అందరూ కప్పులు కొట్టినోలే అన్నాను. ఏం కప్పులు అన్నాడు? మేకప్పులు అన్న. జస్ట్ ఫర్ ఫన్ అండి, రియల్ కాదు. నా దేశంలో అందరూ మంచి టాలెంట్ ఉన్న వాళ్ళే. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. రోజు మా ఆవిడతో నాకు గొడవే, ఎప్పుడు పాత గున్ను వేవి దానికి వద్దట, 10-20 చీరలు ఉన్నాయి అవి కట్టదు, పాత అయిపోయినవి వదిలేద్దట. మరి నేను కూడా పాత అయిపోయాను కదా, వదిలే వచ్చిన కదా. ఏమండి నాకు కొత్త చీర కొంతారా కొనరాని అన్నది. నేను కొన్నే అన్నాను, కొనకపోతే నేను ఉరేసుకొని చచ్చిపోతాను అన్నది. వెళ్ళి సాగా అన్నాను. వెళ్ళింది ఫ్యాన్కి, ఇలా చీర వేసింది మెడ దగ్గరికి, ఇలా చీర తెచ్చిందో లేదో మళ్ళీ వెనక్కి నా దగ్గరికి వచ్చింది. ఏమే ఏ టైంది అనుకున్నాను, ఇది కూడా పాత చీరనండి అన్నది. చచ్చిపోతానని పెద్ద పెద్ద శబ్దాలు చేసినావు కదా, మరి ఎందుకు ఆగినావు అని అన్నాను. అంతే సరేలేండి, చీరపోతే ఏంటి, చీర లేకపోతే ఏంటి, వెళ్ళి పెట్రోల్ పోసుకొని తగలెట్టుకుందా అన్నది. వెళ్ళే అన్నాను, పెట్రోల్ కొనడానికి క్యాన్ పట్టుకుని పెట్రోల్ బంక్కి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది. ఏమైంది వెనక్కి వచ్చినావు ఖాళీగా అని అన్నాను. అంతే పెట్రోల్ రేటు పెరిగిందండి అన్నది, 119 రూపాయలు అట లీటర్. పర్వాలేదు, ఇండియన్ గవర్నమెంట్ రేట్లు పెంచడం వల్ల ఆత్మహత్యలు ఆగినాయి. అమ్మ బాబాయ్, ఇలా రేట్లు తగలయ్యా. ఇండియన్ గవర్నమెంట్ గొప్ప తెలివైంది, పెట్రోల్ లీటర్కి రేటు తగ్గిస్తేప్పుడు మాత్రం 10 పైసలు 20 పైసలు తగ్గేస్తుంది, పెంచింది మాత్రం 15 రూపాయలు పెంచుతుంది. ఏ చేస్తాం. మీకు ఒక విషయం తెలుసా, నేను దీపావళి అయిందే కనీసం మా ఇంట్లో గారెలు బూరెలు లేట్ వండలే. ఎందుకమ్మ వండలేదని మా ఆమెకి వెళ్ళి అడిగితే, లీటర్ ఆయిల్ ఎంత అనుకుంటున్నాం, 180-190 రూపాయలు ఎక్కడి నుంచి తెస్తామా అన్నది. ఇంకేటి చెప్తాము, ఇలాగైతే ఏటి తింటాము, ఏటి కొంటాము, ఎలాగ బతుకుతాము? గవర్నమెంట్ మన బాధలు పట్టించుకోదు అంటారా? ఏటో మరి.